తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ చీరలు అందిస్తున్న సీఎం కేసీఆర్ పెద్దనాని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాంటూరు ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వం మహిళలకు ఆనవాయితీగా అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు హాజరై మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ ఆడపడుచులకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ బతుకమ్మ చీరలు కూడా పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఒంటరి మహిళలకు ఆసరా, పేదింటి యువతలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణీలకు, బాలింతలకు అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అన్ని వర్గాల వారి పండుగలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తుందని, కానుకలు అందిస్తున్నారని అన్నారు. రంజాన్ పండుగకు రంజాన్ తోఫా, దసరాకు బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నారని సీఎం కేసీఆర్ ను కొనియాడారు. బతుకమ్మ దసరా పండుగలను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సూర్ణ పరిమల్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్టణ దీప, నర్సింహులు, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ వెంకటరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ పర్లుల రత్నమాల, నర్సింహులు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, సోమశేఖర్, కౌన్సిలర్లు మంకాల రఘువేందర్, సంగీత ఠాకూర్ రాము, వెంకన్న గౌడ్, టీఆర్ఎస్ నాయకుడు పట్టణ నర్సింహులు, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, శ్రీపాద్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి అట్లా పోవాలనుకునే మహిళలకు ప్రభుత్వమే మొత్తం భారం భరించి మరి వాళ్లకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక చదువు అయిపోయిన తర్వాత ఇక పెళ్లి వయసు వస్తుంది. ఇంతకుముందు మనకు తెలుసు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అప్పులు సొప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక ఎంతో మంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులు ఉన్నాయి. చాలామంది పెళ్ళిళ్ళు చేయకుండా వదిలేసిన రోజులు ఉన్నాయి. అంతేకాదు ఇంతకుముందు మనం ఎంతటి దౌర్భాగ్యమైన సంఘటనలు మనం చూసినామంటే ఆడపిల్ల పుట్టిందంటే ఎవరికి చెప్పకుండా తీసుకుపోయి చెత్తకుండీల మోరీలలో పడేసిన దౌర్భాగ్యపు రోజులు కూడా మనం చాలా ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలా ఒక్కటంటే ఒక్క సంఘటన కూడా మళ్ళీ అట్లాంటిది జరిగింది లేదు అంటే ఆ ఘనత ఈరోజు కేసీఆర్ గారికి దక్కింది, గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. రాష్ట్రం అంతటి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి మన తాండ్రులతో పాటు తెలంగాణ అంతటి కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం ఆడపడుచులు చేసుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వం మీద ఎంత భారమైనప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా లబ్ధిదారులకే కాక ఏదైతే మాట ఇచ్చిందో పెద్ద మనసుతోటి అన్నీ కూడా అందజేయడం కూడా జరుగుతున్నది. దసరా పండుగ సందర్భంగా ఆడపడుచులకు, మైనార్టీ పండుగ సందర్భంగా ఆడపడుచులందరికీ, అదేవిధంగా క్రైస్తవ పండుగ సందర్భంగా ఆడపడుచులందరూ కూడా చీరల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం జరుగుతున్నది. అన్ని పండుగలు కూడా సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే మొన్ననే పెన్షన్లు కూడా పేదవారందరూ కూడా మరి పెద్ద మనసుతోటి మరి పెన్షన్లు కూడా అందరూ కూడా రావడం కూడా జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ప్రతి నెలకు, రెండు నెలలకు, మూడు నెలలకు మరి పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి ఆడపడుచులందరూ కూడా మన పెద్ద దిక్కు ఉన్నటువంటి మన కేసీఆర్ గారు ఎవరు ఇబ్బంది పడవద్దు, అప్పులు చేసుకోవద్దు, పెళ్ళిళ్ళకు కూడా మరి ఒకప్పుడు అందరూ కూడా అప్పులు చేసి పెళ్లి చేయాలని ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు కూడా మరి కళ్యాణ లక్ష్మి చాది ముబారక్ పెట్టి మరి ఆడపడుచులందరూ కూడా ఆదుకోవడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా ఉంటున్న మహిళల పెన్షన్లు కానీ మరి అదేవిధంగా రైతులకు కూడా మరి ఎలక్షన్ల ముందు చెప్పలే రైతులకు నేను పైసలు ఇస్తా, పెట్టుబడి ఇస్తా అని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను కూడా ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి రైతులకు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతున్నది. రైతు వచ్చిపోతే 5 లక్షలు ఇవ్వడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఎక్కడ లేవు, మన తెలంగాణ రాష్ట్రంలోనే
మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా మరి ఆదుకోవడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఈ వెనుక ఉన్నటువంటి ప్రాంతానికి మరి చాలా నిధులు తీసుకొచ్చి ప్రభుత్వంలో ముందుకుపోతున్నాం. ఇంకా కూడా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పుకుంటాం. ఎందుకంటే మీరు చాలా సేపు నుంచి కూడా మరి మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.